సహకారం చేసుకోవాలి. ఎంత ఘోరంగా ఉందంటే బాబు, ఎంత ఘోరంగా ఉందంటే పరిపాలన, జనం వస్తా ఉంటే ట్రాఫిక్ జామ్ చేశారు పోలీసులు. జనం వస్తుంటే పోలీసు ట్రాఫిక్ జామ్ చేశారయ్యా. ఇక ఎంతకంటే గౌరవం ఏంటి పోలీసులకి, నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కళాకారులు వచ్చారు కదా, డాన్స్ వేశారు కదా, అక్కడ పాటలు పాడారు. ఆ పాటలు బొబ్బుల నుంచి వచ్చారు, బొబ్బులి. మీ అందరికీ పాటలు పాడి వినిపిద్దామని బాబు ప్రెస్ వాళ్ళు రాసుకోవాలా? ఆ వ్యాన్ ఆఫ్ చేసి మరి సిఐ గారు పోలీసులు 5,000 రూపాయలు పెనాల్టీ వేశారయ్యా. మీరు కళాకారులు కూడా డబ్బులు కూడా దింగేస్తామన్నా? ఏదైనా నాకు అర్థం అవుతుంది, ఇదంతా ఎంత ఘోరం పరిపాలన ఏంటి నాకు అర్థం కాదు. బాబు సిఐ గారు డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ. బాబు మీ ఏరియాకి డిఎస్పీ ఉన్నారా? కాదు, ఉన్నాడా డిఎస్పీ ఇక్కడ? సిఐఓ డిఎస్పీఓ దయచేసి కళాకారులు అమ్మా, కళాకారులు వాళ్ళు పాపం మీటింగ్ కాసం వచ్చారు, వాళ్ళకి 5,000 రూపాయలు పెనాల్టీ వేయడం మంచిది కాదు. బోలు మందికి గంజాయి వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గర చెప్పండి. ఉద్యోగంలో ఉన్నాడు గంజాయి వ్యాపారస్తులు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర చెప్పండి. కళాకారులు దగ్గర తీసుకుంటారు అలాగా. ఇంకా పోలీసులు చెప్తాను కదా, ఇంకొక 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. పోలీసులు వినండి, చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మీరు అందరూ కలిసి మా ఎమ్మెల్యేలు పట్టుకొని నాకు పోస్టింగ్ అని చెప్తారు మా దగ్గరికి. అప్పుడు డబుల్ పెనాల్టీ వేస్తాం. ఒక జాగ్రత్త ఆలోచించండి, కళాకారులు కూడా డబ్బు పెట్టాయా అమ్మా? కళాకారులు వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేదా 5,000 రూపాయలు నేను ఇస్తాను, ఏ బాధపడకండి. ఇలాంటి పాపిష్టి సొమ్ము తింటే ఎక్కువ కాలం ఉండదు. దయించి ఇప్పుడు బాబా ప్రెస్ వాళ్ళ లేకనమ్మా, రండి బాబు, రెండు ఎవరు మాట్లాడండి.